టూరిజం అభివృద్ధికి కల్చర్ ఎక్స్చేంజ్కి ట్రావెల్ ఫేర్స్ ఉపయోగపడతాయంటున్నారు టూరిజం అధికారులు. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ ప్రారంభమైంది. దేశ విదేశాల ట్రావెల్ ఏజెంట్లు తెలంగాణ స్టేట్తో పాటు వివిధ రాష్ట్రాల టూరిజం శాఖల స్టాల్స్ను ఏర్పాటు చేశారు. వింటర్ సీజన్లో టూర్లకి వెళ్లాలనుకునే వాళ్లకు సమాచారం అందించేందుకు ట్రావెల్ ఫేర్ కు హైదరాబాద్ వేదిక అయింది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ షోని లాంచ్ చేశారు టూరిజం శాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం. ఈ ఫెయిర్ లో దాదాపు 100 వరకు ఇండియన్ స్టాల్స్ తో పాటు దుబాయ్, శ్రీలంక, మారిషస్ లాంటి ఇంటర్నేషనల్ టూరిజం స్టాల్స్ ని పెట్టారు. ఈ షో మరో 3 రోజుల పాటు కొనసాగనుంది. The most is the places for the pilgrimages, the Shankari Devi Shakti Pidam area in Trincomalee, and the Nuwareli, the Sita Mandir, and the Hanuman Temple. Also, not only for the Ramayana, the pilgrimage trips, Sri Lanka is one of the best destination for the honeymooners and eco-tourism, as well as trekkers. We have new tourism concept, we started the cave tourism. We have the prehistorical caves in the country, located five destinations, which dates back to the Homo sapien Balangodis. We are the Homo sapien erectus before us, the people who lived there. So all the artifacts with the carbon bead test been found out in the country. Telangana rich heritage culture ki pettindi perannaru Telangana Tourism Shaka Secretary Burra Venkatesham. Singapore, Thailand, Hong Kong lanti desalu టూరిజం ద్వారానే 90% ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయన్నారు. భవిష్యత్లో తెలంగాణలో టూరిజాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు ఆయన. ఈ ఎగ్జిబిషన్స్ వల్ల ఏంటంటే పర్యాటకుడికి ఎక్కడెక్కడ ఏ అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ పోయి ఏం చూడొచ్చు అనేది ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ట్రావెల్ అండ్ ట్రేడ్ వల్ల ఒక ప్రాంతం యొక్క అభివృద్ధి చాలా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కొన్ని దేశాలే ఈరోజు ట్రావెల్ అండ్ ట్రేడ్ మీద ఆధారపడి ఉన్నాయి. సింగపూర్, హాంకాంగ్ లాంటి సిటీ కంట్రీస్, దే ఆర్ కాల్డ్ సిటీ స్టేట్స్. సో అలాంటి దేశాలు ఈరోజు మరి వాళ్ళ ఎకానమీ చూస్తే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో ఉంది. ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ షోలో తెలంగాణ టూరిజం స్టాల్ తో పాటు ఏపీ, గుజరాత్, కర్ణాటక, గోవా స్టాల్స్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నాయి. డిసెంబర్ జనవరి నెలల్లో జనం వివిధ దేశాలకు వెళ్తున్నారన్నారు ఐఐటిఎం డైరెక్టర్. హైదరాబాద్ నుంచి విదేశీ పర్యటనలకు డిమాండ్ పెరిగిందన్నారు. మరోవైపు హోటల్స్, రిసార్ట్స్, ట్రావెల్ ఏజెన్సీలు క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడే ప్యాకేజీల్ని ప్రత్యేక డిస్కౌంట్స్ తో అందిస్తున్నాయి. From India, international tourism is growing by around 7-8% every year. We have around 1.8 million people traveling, 18 million, which is a jump of around 7-8% since last year. Even after demonetization, after GST also, it didn't affect the tourism business per se. From Hyderabad, Dubai is doing very well. Europe is doing very well from Hyderabad. Then Sri Lanka is doing very well. Singapore, Malaysia is doing very well. See, it all depends on the connectivity also, na? Because from Hyderabad you have direct flights to all these destinations. Andariki telusu manaku Goa ante ent interest chupistara youth gavachu as well as family gavachu. And moreover, recent ga manaku ippudu new year ostundi, alage mem winter package kuda start chesamo. And evaraithe anukuntunnaro raval anukuntunnaro definitely mammalni reach kandi, we will give you the best rate and compared to any other hotels. And moreover, ఎవరైనా డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవాలనుకుంటే గోవాలో వి విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. చాలా టూరిజం శాఖలు ఎకో టూరిజం, అడ్వెంచర్ టూర్స్ కి ప్రత్యేక ప్యాకేజీల్ని అందుబాటులోకి తెస్తున్నాయి.